అంటే తెలుగు అమ్మాయి కదా, మీ తెలుగు ఎందుకు అటు తెలంగాణ కాకుండా ఏపీ కాకుండా? సో బేసిక్గా ఏంటంటే మా ఫాదర్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ 500 ఇయర్స్ ముందే తెలుగు విజయనగరం కింగ్డమ్ నుంచి మా ఆల్మోస్ట్ 10 జనరేషన్స్ ముందే తమిళనాడుకి మైగ్రేట్ అయిపోయారు. సో మా ఊరు ఏంటంటే మదురై పక్కన ఒక చిన్న టౌన్ అనమాట, ఇండస్ట్రియల్ టౌన్, రాజపాల్యం అని. సో అక్కడ తెలుగు రాజు వాళ్ళు ఆల్మోస్ట్ 30,000 ఫ్యామిలీస్ ఉంటారనమాట. సో ఇప్పటికీ కూడా తెలుగు మాట్లాడతారు కానీ ఎవరు తెలుగు రాయరు. ఆ 500 ఇయర్స్లో మెల్లిగా తమిళ్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి సో న్యూస్ పేపర్స్ లెటర్ రాసిన అదంతా తమిళ్లో చేస్తారు, కానీ ఇంట్లో మాట్లాడేది తెలుగు. బట్ ఓవర్ 10 జనరేషన్స్ కొంచెం ఆ డైల్యూషన్స్ యాక్సెంట్ వచ్చేసరికి నేను ఆ తెలుగు రాజపాలెం తెలుగు సూపర్గా మాట్లాడతాను, కానీ మీ ముందు అంత మాట్లాడితే అసలు అందరూ నమ్ముతారు, ట్రోల్స్ అయిపోయి ఇంకా అసలు పిచ్చెక్కిపోతాను. గ్రూప్ అంతా కూడా వేరే, అంటే తమిళనాడులోని మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ. సో వాళ్ళు బేబీగా తమిళనాడులో ఉంటూ తెలుగు వాళ్ళతో ఉండడం వల్ల ఆ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. సో వాళ్ళు డిఫరెంట్ స్లాంగ్, టోటల్ డిఫరెంట్ వర్డ్స్. ఇప్పుడు మీరు అందరు పిల్లోకి టెక్క అంటారు, అక్కడ తలగోడ అంటాము. అదేంటంటే పాత తెలుగు మిక్స్డ్ విత్ మోడర్న్ తమిళ్, తెలుగు మిక్స్డ్ విత్ తమిళ్. అసలు అది టోటల్ డిఫరెంట్. మీరు అందరు వింటే మైండ్ ఫ్యూజ్ అయిపోతుంది. మీ రాజపాలం స్లాంగ్ అందరూ ఏం కాదు, ఏం కాదు చెప్పు, సరదా ట్రై చేయండి చిన్నది. ఈ నెల 22వ తారీఖు చూడండి అని ట్రై చేయండి. అర్రే చెప్పాను. ఓకే ఓకే. సో మీకు ఇండస్ట్రీ నుంచి ఇంత సర్కిల్ ఎలా వచ్చింది? అంటే సర్కిల్ ఏమీ లేదండి, నన్ను ఎక్కువ ఇండస్ట్రీ వాళ్ళు నాకు తెలీదు. మాది బిజినెస్ ఫ్యామిలీ, పుట్టి పెరిగింది బిజినెస్ ఫ్యామిలీ, పెళ్ళైన తర్వాత కూడా అది బిజినెస్ ఫ్యామిలీ. బట్ యా, ఐ థింక్ తారక్ గారు అండ్ రామ్ చరణ్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. సో బట్ మిగతా వాళ్ళందరినీ జస్ట్ మన కంటెంట్ చూపించి ఒక రికమెండేషన్తో వెళ్ళి కంటెంట్ నచ్చితే మమ్మల్ని హెల్ప్ చేస్తారా అని అన్నప్పుడు ట్రూలీ వీళ్ళందరూ వచ్చి ఎందుకు హెల్ప్ చేస్తారంటే కంటెంట్ బట్టే నాకు.